ఇవాళ గెలుపు నీదే. పోచుకో బామ్మ, ఐదు మందులు తెచ్చేస్తారు. ఊపిరి ఆడకయ్యమ్మా. ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ. పాపం బజార్ లేదా పని ఉండి ఆగిపోయి ఉంటారు. అన్నవరా, నీ సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చెట్టుని వదులుతాడమ్మా. ఏంటి, ఆయనకి ముక్కలు పంచుతున్నారు, ఆయన దగ్గర డబ్బు లేదుగా. మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు, లేచిపోయా? మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్క ఆట వేయండి. డబ్బు లేకుండా కుదరదండి. అలా అనకండి, మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికి అయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. ప్యాకాట్లో ఎవడు గెలుస్తాడో ప్యాకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు, అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను ఆ డబ్బా. ప్యాకాడ కోసం పాల డబ్బాలు కూడా తాకట పెట్టాడు పాపం, ఇంకేముందని పెడతాడు? ఇదిగో పాపం. నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటను చూసి గర్వపడదామని వచ్చాను. జనకి, నన్ను క్షమించు. జనకి, నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదోలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు పొంగిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదోలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జానకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఓడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాటి మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది?